Tai dom dai banana baba sei. 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 Baba sei baba sei baba sei baba sei baba sei. La aereo c'è. Oh, oh, non è caduto ancora. Hai sentito un banana baba sonny? Banana baba. Sonny, na kamalanti pottochindi sonny? Kamala pillalu portaru le po. నాకు ఆ ప్రశ్న అయిపోయింది స్వామి. తెలుసురా, పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి. బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు? మంచి ప్రశ్న వేశావు నాయన. ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది, దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది, ద్రాక్ష, కమల, ఆరెంజ్, మామిడి పండు అన్ని పళ్ళు కిందకి వంగే పండుతాయి. ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది. అందుకే నేను బనానా బాబానయ్యాను. బాబా, నాకు పెళ్ళై 10 ఏళ్ళయింది, ఇప్పటి వరకు పిల్లలు లేరు. దయచేసి నా కడుపునో కాయ కాసేలా అనుగ్రహించండి. ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని 3 రాత్రులు పడుకో. ఒక అరటి పండు ఏం కర్మ, గెల్లగెల్ల 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 కాస్తానే ఉంటా. సూపర్ సూపర్. ఏమంటావు? ఈ కాషాయం వేసుకుంటే కోరికలన్నీ బయట బాబు. అమ్మా, ఈ సైకిల్ నేను దొక్కలేదు. అర్జెంట్ గా హోమం చేయాలి, నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా. ఆగండి సార్, ఎంకా లేడీస్ ఉన్నారు, ఎలా ఎక్కుతారు? నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్. సూపర్ సూపర్ బ్రదర్. ఎలా ఉంది నా ఐడియా? ఏదో యావరేజ్. బండికి ఇంజన్ లేదు, అంత స్లోగా వెళ్తున్నావు ఏంటి? అయ్యో, నేను గోకిన దానికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందా? అయితే గోకేవాడిని కాదే పని. అయ్యో, కత్తి చూసావా? అయ్యో, నేను ఇచ్చింది ఇంత అట్టుబండి తోడు ఇంతగా చేశాను బా. అమ్మ జాగ్రత్తగా పని వేయ బాబు. అమ్మ సేఫ్. ఆశ్రమానికి ఇప్పుడు రాలేదా? దాని బ్యాక్గ్రౌండ్ బొమ్మ దాకా ఉందా? అమ్మో, ఈసారి ఫినిష్. చచ్చిపోతానే. చావు తప్పదురా. ఇందాక మిస్ అయ్యావు, ఇప్పుడు మిస్ అవ్వరా? అమ్మా, ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కాదా? అమ్మో, అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు. చూసారా, ఈ యుగంధర్కు భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు. ఆడ అలా కయ్యాన్ని కాలు తూగుతుంటే పుస్తకం కూర్చుంటారంట్రా, వెళ్ళి కూర్చోండి.
ఇంత దరిద్రంగా పోతున్నానేంటి అమ్మా? ఆ పొయ్యేదేదో బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది, పబ్లిసిటీతో పాటు ఎక్స్గ్రేషియా కూడా వచ్చేది. యుగంధరా వెళ్తున్నా 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 యుగంధ ఎక్కుతా అక్కడ సింహ గారు లివర్ బొక్కాడిపోద్ది. రేయ్ వద్దు వద్దు, నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి, కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు. శని పడితే ఏడేళ్ళే, నీ తండ్రి కొడుకులు పడితే ఎన్నేళ్ళు? నేను తాగుతుంటాను, నువ్వు చూస్తుండు, కాదంటే దబిడే దిబిడే. ఇంకో క్వార్టర్ చెప్పరా సరిపోతుందా? అమ్మ తోడు హాఫ్ లేపేస్తా. పచ్చి పులుసు ఏంటి సార్? మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా? కొట్టాడని కాదు, బైక్ తో సుమోను లేపేశాడు. బైక్ తో సుమోనా? మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా? అవునండి సార్. నా దగ్గర సార్, నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను. బైక్ తో సుమో లేపొస్తా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, లేపొస్తాను సార్. ఎవరికి ఫోన్ చేసావు? వివి వినాయక్ సార్. చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోట లెక్క అన్నారు సార్. ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా? వినయ్ నాకు బాగా పరిచయం సార్, వినాయక చవితి కాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను. రే నాకు తిక్క రెగిందంటే నిన్ను సుమోలో కూర్చోపెట్టి పైకి లేపేస్తాను. ఇప్పుడే ఏం చేద్దామో చెప్పు. పుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది, గుడ్డేస్తే తినేస్తుంది, పొగ పెడితే బయటకు వస్తుంది. వాడికి ఎక్కడ పొగ పెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు. ఎలా రప్పిస్తావు? క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను, మీరు నాతో పాటు తిరుపతిరండి. నేనెందుకు సార్? లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికి తెలవలేదు, లంక దాటి బయటకు వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలుసు. మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది. దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు, అతను రాకముందే మనం వీడిని పట్టుకోవాలి. సరే తిరుపతి వెళ్దాం రా. పదా విలన్స్ లాస్ట్ లో ఎందుకు చచ్చిపోతారు ఇప్పుడు నాకు అర్థమైంది. ఇది రామా, తిరుపతిలో ప్రోగ్రాం అయిపోయిన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నీ మెల్ల తాళి కట్టేస్తానే.